వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి 9 నెలలకో 11 నెలలకో తలనీలాలు తీయించేటువంటి సాంప్రదాయాన్ని ఏనాడూ పాటించకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధుడైనటువంటి ఈ కొత్త పీఠాధిపతి వర్యులు నిన్న దైవదర్శనానికి వెళ్ళినారు. వెళుతూ వెళుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తూ, ఇంతవరకు వాళ్ళ కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి, చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు. పవనస్వాముల వారు గత 11 రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి, దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి, దుర్గమెట్లు తుడిచి, అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో. ఇది ఎలా ఉంది అంటే, ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకుతాకు, కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేటతెల్లం చేశారు. అలాగే కొత్తా దేవుడండి, కొంగొత్తా దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మోక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు ఈయన. నా అనుచరులు, నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు. ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను, సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి, మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టమొచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు. సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో, సనాతన ధర్మాన్ని గురించి పవనస్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు. నీ జీవితకాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి, హైందవాన్ని గురించి, సనాతనాన్ని గురించి, ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడనటువంటి వ్యక్తివి, ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పవనస్వాముల వారి ఈ కొత్త పీఠాధిపత్యంలో చేరిన వాళ్లకు, ఈ పీఠంలో చేరే వాళ్ళకి చాలా సొబగులు ఉన్నాయి, కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ సనాతన ధర్మ పరిరక్షణ స్వాముల వారి పీఠంలో చేరినటువంటి వాళ్లకు బాప్తిజం తీసుకున్న ఏ అభ్యంతరము లేదు. ఎందువల్లంటే పవనస్వాముల వారు ఒకసారి బాప్తిజం తీసుకున్నానని వారు ఉటంకించినారు. అలాగే గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు
ఆయన స్వీకరించి ముందుకే వెళతారు కాబట్టి ఈ పీఠంలో చేరినటువంటి వాళ్లకు ఈ సనాతన ధర్మ పీఠంలో గొడ్డు మాంసము నిషేధము కాదు. అలాగే ఈ మఠానికి ఈ స్వాముల వారికి మతము లేదు, ఆయనే చెప్పినారు నాకు మతం లేదు అని. ఇలా పూటకొక్క మాట మాట్లాడినటువంటి పవనస్వాముల వారు ఈ రోజున సనాతన ధర్మానికి నడుములు బిగించి ఈరోజు ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణ ఆశ్చర్యం కంటే కూడా మతి చెలింపజేసేటువంటి భాషణ ఆయనది. ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా పరిరక్షించలేదని, సనాతన ధర్మం మీద దాడి చేస్తే కోర్టులు పట్టించుకోవు, ఇతర మతాల మీద దాడి చేస్తే కోర్టులు పైకి లేస్తాయి అనని కోర్టుల మీద కూడా చాలా బలమైనటువంటి చురకలు వేశారు పవనస్వాముల వారు. సనాతన ధర్మం గురించి వానమాలు కూడా తెలియనటువంటి వ్యక్తి. ఈ రోజున ఆదిశంకరాచార్యుల తరువాత ఆదిశంకరాచార్యుల వారు చతుర పీఠాలు పెట్టిన తరువాత శృంగేరిలోను, ద్వారకలోను, పూరిలోను, జ్యోతిర్మఠం తరువాత ఈ రోజున మళ్ళీ పవనస్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు 72 అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్ళించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా తీవ్రంగా ఆగ్రహోగ్రదగ్ధులై పవనస్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈరోజున పవనస్వాముల వారు శ్రీ వైష్ణవ ప్రచారం చేసినటువంటి 12 ఆళ్వారుల కంటే కూడా మరింతగా 13వ ఆళ్వారులాగా అవతరించినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ధర్మం ఎలాంటిది, ఈ ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటామా అని ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలు. మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల గురించి, ఆ ప్రసాదాలలో కల్తీ జరిగింది, పశువుల కొవ్వు వాడారు అని సుప్రీంకోర్టులో ఉండి దాని మీద మాట్లాడటం సబ్జుడిషియస్ అయినప్పటికీ కూడా ఈయన పీఠాధిపతి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అక్కడ కలిపారు అని ప్రకటన చేయటమే కాకుండా శ్రీరామచంద్రుని యొక్క ఆలయ ప్రారంభోత్సవ రోజున వెంకటేశ్వర స్వామి నుంచి పంపించిన 100,000 లడ్డూలు కల్తీవి అని తేల్చి పడేశారు. ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి అవతార పురుషుడు. ఈ అవతార పురుషుడు ఇంకా ఈరోజు తన భాషణలో చాలా మాటలు మాట్లాడినారు. కల్తీ నెయ్యి ఒక్కటే ఇష్యూ కాదట, ఆ నెయ్యి వెనుక సనాతన ధర్మం మీద దాడి ఉందట. పవన్ కళ్యాణ్ అనే ఓ క్షుద్ర రాజకీయ నాయకుడా, మతం ముసుగులో ఈ రోజున నువ్వు ఆడాలనుకుంటున్నటువంటి ఈ నాటకంలో నీవు చేయబోతున్నటువంటి హైందవ సంస్కృతికి అన్యాయం అంతా ఇంత కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ శ్రీవారి లడ్డూలలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా మేము సిద్ధము అని చెప్పినాం. ఈరోజు కూడా దాని మీదనే నిలబడి ఉన్నాం. మేము అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ అయితే
ఓ పవన్ కళ్యాణ్ అనబడే పవన స్వామి, సనాతన ధర్మ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేయి. అందులో కల్తీ జరిగింది, పశువుల కొవ్వు వాడామనని, నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుందని, అధికారం ఉందని అసందర్భ ప్రేలాపనలు చేసి తద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి ఆయుధంగా మలచాలనుకుంటున్నారు మీరు. తద్వారా హైందవ జాతిని కించపరుస్తున్నావు పవన్ కళ్యాణ్. హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్. మేమే కనుక ఆ నెయ్యిలో కల్తీ చేసి ఉంటే దేనికైనా సిద్ధం. శ్రీవాణి ట్రస్టులో 1000 కోట్ల రూపాయల అక్రమమని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. దీని మీద కూడా వెంకటేశ్వర స్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్పు, వెళ్ళిపోవటం కాదు, ఈడ నాటకాలాడి. ఒక్క రూపాయి మిస్యూజ్ అయ్యున్నా కూడా, అది సుబ్బారెడ్డి గారి సమయంలో ఏర్పడినప్పటికీ కూడా, అందులో నేను కూడా బోర్డు సభ్యుణ్ణి, ఏ శిక్షకైనా మేము సిద్ధం. ఒక్క రూపాయి దుర్వినియోగం అయ్యి ఉంటే కూడా ఆ దేవదేవుని సాక్షిగా మేం ఎంతకైనా ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము. అబద్ధాలు చెప్పేసి నీ మాటలు వింటారు జనం అనేసి నువ్వు హిందీలో, ఇంగ్లీషులో, తమిళ్లో సనాతన ధర్మానికి పరిరక్షక అవతారం ఎత్తినటువంటి అవతార పురుషుడులాగా కొత్త భాష్యాలు చెబుతూ అరాచకాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైందవ సమాజంలో. నీవు చెప్పినటువంటి రామ్దారి సింగ్ జనకర్ మహాకవుల మాటలు సూక్తి ముక్తావళిలాగా వాడుకుంటున్నావే తప్ప నీ మనస్సు విషంతో నిండి ఉంది. పిచ్చి పట్టినటువంటి మతోన్మాది మాట్లాడినట్టుగా ఉందే తప్ప మతం గురించి ఏమీ తెలియకుండా సనాతన ధర్మం యొక్క హైందవ సంస్కృతి ఆచారాలు వీట్ల మీద ఏ అవగాహన లేకుండా ఆవేశం ఒక్కటే, నేను ఏం చెబుతానైనా చెప్పినా నమ్ముతారు అనని ఎర్ర వస్త్రాలు ధరించి, కాషాయ వస్త్రాలు ధరించి నువ్వు మాట్లాడితే జనం నమ్ముతారు అనుకుంటే చాలా పొరపాటు. ఈ దేశం 1000 సంవత్సరాలుగా 500,000 గ్రామాలు సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములై స్వయం సమృద్ధి అయినటువంటి స్థితిలో 1000 సంవత్సరాలుగా కాపాడుకుంటున్నటువంటి చరిత్ర భారతదేశానిది. నీలాంటి సూడో సనాతనవాదుల వలనే హైందవ సంస్కృతికి అఘాధం ఏర్పడింది. ఎప్పుడైనా కూడా నీలాంటి వాళ్ళు శంకరపాదుల వారి అనుచరులుగానో హైందవ సంస్థ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి కుట్రదారులై మోసపూరితమైనటువంటి మాటలు ఒక రాజకీయ సభ ఏర్పాటు చేసి ఆ రాజకీయ సభలో నేను ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాను అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రేలాపనలన్నీ కూడా ప్రేలి రాజకీయాలు మాట్లాడను నేను అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోర్టులకు, సుప్రీంకోర్టుకు రేపు కోర్టులో ఉన్నటువంటి అంశం మీద హెచ్చరికలు జారీ చేసినాడు. మీరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమాయకుడు కాదు. ఈ రకమైనటువంటి అత్యాచారాలు జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో 35,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనని పవన్ కళ్యాణ్ చెప్పిన అబద్ధాన్ని మరీ చెప్పి ఒక్క చోట కూడా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తూ
నీవు చేసినటువంటి ఆరోపణల్లో ఏ రకమైనటువంటి నిజాలు లేకపోయినా ఆ ఆరోపణలనే ఈరోజు మళ్ళీ తిప్పి 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 మాట్లాడి, నేను ఇంగ్లీష్ ఛానల్స్తో మాట్లాడుతున్నా, హిందీ ఛానల్స్తో మాట్లాడుతున్నా, తమిళులకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాను అని నీవు చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తప్ప సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించేటువంటి కార్యక్రమం కాదు. నీలాంటి వాళ్ళు నడుం బిగిస్తే, నీలాంటి వాళ్ళ మాటలు వింటే ఈ రోజున కొన్ని వందల పీఠాలు ఉన్నాయి భారతదేశంలో. కంచి పీఠాధిపతులు, జయేంద్ర పీఠాధిపతులు, భారతీ స్వామి పీఠాధిపతులు, చిన్నజీయర్ స్వాములు, ఇలాంటి జ్యోతిర్మయ పీఠాధిపతులు, వీళ్ళ ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ మాటలు విని భయకంపితులయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. తమ జీవితాలనంతా కూడా త్యాగం చేసి తరతరాలుగా పీఠాలలో వందల సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తూ భారతీయ సాంస్కృతిక మూలాలని మహాద్భుతంగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని నెలకొల్పటం కోసమని చేస్తున్నటువంటి వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా చావు దెబ్బ కొట్టే విధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈరోజున మాట్లాడినాడు. ఈ పీఠాలకు ఏ విలువ లేదు అన్నటువంటి అర్థంలో మాట్లాడినాడు. సనాతన ధర్మం ఆ మహాదివ్య పురుషుల వలన, వాళ్ళ అమృత హస్తాల వలన, వాళ్ళ అమృత తుల్యమైనటువంటి వాక్కుల ప్రవచనాల వలన, అనుగ్రహ భాషణల వలన గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వందల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన మాత్రమే సనాతన హైందవ ధర్మం కాపాడబడుతోంది. నీలాంటి సూడో స్పిరిచువలిస్టుల వలన కాదు. నీ ఆశయం రాజకీయం, నీ ఆశయం అధికారం, అధికారం కోసమని సనాతన ధర్మం ముసుగు వేసుకొని ఆ ముసుగులో ఇతరుల మీద, ఇతర మతాల మీద దాడి చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి నీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది ఈ రోజున తేట తెల్లమయ్యింది. ఇంత దారుణంగా కోర్టులనే హెచ్చరిస్తూ ఇతర మతాలు దాడి చేస్తే కోర్టులు వెంటనే స్పందిస్తాయి, హైందవ మతం మీద దాడి చేస్తే కోర్టులు అసలు పట్టించుకోనే పట్టించుకోవు, రాజకీయ నాయకులు పట్టించుకోవు అని అనేక రకాలుగా అందరి మీద నీలాప నిందలు వేసినటువంటి నువ్వు బాప్టిజం నేను తీసుకున్నాను అని చెప్పినాడు. గొడ్డు మాంసం తింటాను అన్నాడు, నాకు మతమే లేదు అని అన్నాడు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి భక్తుణ్ణి, మా ఇంటిలో సనాతన ధర్మాన్ని పాటిస్తారు, ఈయన గారి పీఠంలో చేరినటువంటి వాళ్ళు అదనంగా మీరందరూ కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు సిగరెట్లు మత్తు అలవాటు ఉంటే ఆ పూజా గదిలోనే, ఆ హారతి కర్పూరంలోనే మీరు సిగరెట్లు కానీ గంజాయి కానీ వెలిగించుకోవచ్చును, ఆ వెసులుబాటు కూడా పవనస్వాముల వారి పీఠం వలన కలుగుతుంది. ఇది ఈయన గారు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ. ఇంత మళ్ళీ శ్రీరామచంద్రుడు ఈ దేశానికి మూల పురుషుడు, శ్రీరామచంద్రుని గురించి ఆకాశానికెత్తి మాట్లాడినారు పవన్ కళ్యాణ్. ఈ దేశంలో 500,000 గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ రాముడు ఉన్నాడు, రాముని గుడి ఉన్నది, ప్రతి గ్రామంలోనూ రాముడి గుడి ఉన్నది. రాముని గుడి లేనటువంటి గ్రామమే ఈ దేశంలో లేదు. నువ్వు కొత్తగా శ్రీరామచంద్రుడిని పరిచయం చేస్తావా? శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు పవన్ స్వాముల వారు, తమరు స్వామి పవన స్వాముల పీఠాధిపత్యుల వర్యులు. రాముని ఏ విషయంలో ఆదర్శంగా మీరు తీసుకున్నారో ఒకసారి దయశేయుడు స్వాముల వారు,
మీరు సనాతన ధర్మ ప్రవచనాలు చేస్తూ ఉంటే నూతన యువత అంతా కూడా వెబ్బా పవనస్వాములు చెప్పేదంతా నిజమేనేమో, సనాతన ధర్మం అంటే ఇదేనేమో, సిగరెట్లు వెలిగించుకోవాలా హారతుల మీద, బాప్టిజం అవసరమైతే తీసుకోవచ్చును, గొడ్డు మాంసం తింటూ పోతూ ఉండాలి, మతం అనేది ఆయనకు మనకు లేనేలేదు, ఇవన్నీ కూడా నీ యువతకు నేర్పించదలుచుకున్నావా? ఈరోజు కొత్తగా నువ్వు కాషాయం ధరిస్తేనే హిందూ అయిపోతావా? మేము ధరించకపోతే హైందవేతరులమవుతామా? మా నర నరాన సనాతన ధర్మం ఇమిడి ఉన్నది, మా రక్తపు ప్రతి అణువులోనూ సనాతన ధర్మం పరిరక్షణ కోసమని కార్యక్రమాలు చేసినటువంటి, ఎన్నో రూపకల్పన చేసినటువంటి వాళ్ళం మేము. నువ్వెవరినైతే విమర్శిస్తున్నావో ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము అలిపిరి దగ్గర ఈ రోజున నిత్య హోమాన్ని ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. విద్యార్థులకందరికీ కూడా భగవద్గీతను అందించాలా అన్నటువంటి తలంపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. గోవిందకోటి రాయాలి రామకోటిలాగా అనని యువతలో అందరిలోనూ కూడా గోవిందకోటి రాసినటువంటి వాళ్లకు ఉచిత బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నది కూడా మేమే. 3,500 గుడులను కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పవనస్వామి. మా హయాంలో రాముని తల నరికినారట, 100 గుళ్ళు నేల కొల్చినారట. పవన్, చంద్రబాబు సమయంలో 100 గుళ్ళు కూల్చేసినారు, నేలమట్టం చేసినారు. ప్రశ్న ఆయన్ని అడుగు, ఆయన చంకలో బిడ్డలాగా మాట్లాడుతున్న నువ్వు ఆయన హయాంలో జరిగినటువంటి హైందవ సంస్కృతి మీద జరిగిన దాడిని ప్రశ్నించు.